ఇది మీరు విన్నారో లేదో, నిన్న మొన్న సమరా ప్రసాద్ అని ఆయన అంబేద్కర్ గారి కోసం కామెంట్ చేశాడు. హలో, చూసానండి, చూసాను చూసాను చూసాను. చూసారా? చూసారా ఆయన దానికోసం ఏం చెప్తారని? అతను ఒక దాన్ని ఏమంటారు, హౌ డు ఐ సే ఇట్ వెరీ డీసెంట్లీ, అంటే డీసెంట్గా ఎలా చెప్పాలని సంగీ, ఆలోచిస్తున్నా. హీ బికమ్ సంగీ అండి. ఐ థింక్ ఆయన వాళ్ళతో చేరి వాళ్ళ వాయిస్ సో మాట్లాడతారు. అతను ఫస్ట్ నుంచి కూడా ఏంటి అటెన్షన్ గ్రాబర్ అన్నమాట. ఓకే, అవును, స్టార్టింగ్లో అతను ఏదో ఒక పనులు చేసిన తర్వాత అతని మీద కొన్ని కేసులు పట్టడం, అతను ఒక తప్పుడు ఏంటి ఫ్రాడ్లు చేశాడంటాం, వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే మతాన్ని అడ్డు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మతాన్ని అతిగా ప్రమోట్ చేసేవాళ్ళు ఒక క్రైమ్ని దాచిపెడుతుంటారు. కొత్తగా మతాన్ని ఎక్కువ నెత్తి మీద పెట్టుకుని ఫోర్ ఫ్రంట్లో పెట్టేవాళ్ళు రెండే రెండు కారణాల వల్ల చేస్తాడు. వాడికి సడన్గా వాడి మతం గుర్తు రాలేదు, జనాల్ని డైవర్ట్ చేయడానికి పొలిటికల్ మతాన్ని వాడతాడు. అడ్వాంటేజ్ కోసం. ఎప్పుడైనా అంతే, ఎప్పుడైనా ఇప్పుడు ఎవరన్నా ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అతని భక్తిని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకంటే అతని దగ్గర మాత్రమే ఉంది భక్తి. కానీ నేను నా భక్తిని 10 మంది ముందు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి అతిగా ప్రమోట్ చేస్తున్నాడు అంటే వాడు ఏదో తప్పుడు పనో లేకపోతే ఇంకోటి ఏదో పని కోరుకుంటా మీద నుంచి ఇంకో పని నుంచి జనాల దృష్టి మరల్చడానికి చేసే పని. ఇక్కడ హేమార ప్రసాద్కి ఏంటంటే అవును. అతను పెట్టే పోస్టులకి వాటికి ఎవడు లైకులు కొట్టట్లేదు. ఎవడు అది కొంతమంది ఎలాగుంటారులేండి, 100 కోట్ల మంది ఉన్నప్పుడు సన్నాసులు లేకుండా ఎట్టుంటారులేండి. కానీ సో వాడికి కావాల్సినంత ఇది రావట్లేదు, దాని ఏమంటారు అంటే ప్రచారం ఇప్పుడు రావట్లేదు. టీవీ వాడి ఛానల్లో రావట్లేదండి. నేను టీవీ 9 లో వీడియో అతని కోసం వేస్తే కింద కామెంట్స్ చదివాను. ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా హెవీగానే కనిపిస్తున్నారు. అంటే వాళ్ళందరూ వచ్చి ఓన్లీ రిజర్వేషన్ కోసం ఆయన ఎవరు చేశాడు సమానంగా అది చెప్పి పెట్టాడు. ఫస్ట్ ఆయన 10 ఇసుకే కదండి పెట్టడం అంబేద్కర్. మామూలుగా రాజ్యాంగం ప్రకారం కూడా రిజర్వేషన్ ఫస్ట్ 10 ఇసుకే కదా ఉంది. స్టార్టింగ్లో ఏమైందంటే అతను ఎక్స్పెక్ట్ చేసింది, అంటే అంబేద్కర్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే ఒక జనరేషన్ని ముందుకు ఒక అడుగు అవును, ముందుకు తీసుకురాగలిగితే తర్వాత జనరేషన్స్ ఆ స్పీడ్లో అందుకుని వెళ్ళిపోతాయి అని. కాకపోతే అంబేద్కర్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే అతను ఈ రోగం, ఈ కుల వ్యవస్థ అనే నీచపు రోగం ఎంత కుళ్ళు అనేది ఎంత కింద వరకు వెళ్ళింది, ఎంత లోతుగా వెళ్ళింది అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. కాకపోతే హీ థాట్ చేసి హీ అంటే బెటర్ నేచర్ కి అపీల్ చేశాడు మార్పు అనమాట. వస్తుంది, చదువు చదువు వస్తే మార్పు వస్తుంది అనుకున్నారు ఆయన, కానీ ఇంకా రాలేదు. తీరా చూస్తే విషయం ఏంటంటే ఎవరైతే ఒప్రెస్ చేయబడుతున్నారో వాళ్ళు కూడా తెంగర సన్నాసులు ఇప్పటికీ వాళ్ళు డెబ్బై కూడా ఐదు ఏళ్ళు అయింది ఇప్పటికి కూడా అక్కడే ఉన్నారండి. అదే దేవుళ్ళకి అవును. మొక్కుతున్నారు, అదే అదే భక్తి ముసుగులో ఉంటారు. అదే అది కాకపోతే ఆ భక్తిని తీసేయమంటే పక్క మతంలోకి వెళ్తానంటారు అంతే తప్ప చదువుకోండిరా, ఉపయోగపడండిరా, దేశానికి ఉపయోగపడండిరా, మిమ్మల్ని ఇన్నాళ్ళు తొక్కుంచింది మీకు చదువు లేక ఇంకా అదే పనులు చేసుకుంటా ఆయన అదే ఉంటారు. చెప్పారు, మీకు ఓటు హక్కు ఇస్తున్నాను, చదివేస్తున్నాను, దాన్ని బట్టి మీరు మార్పు చెందండి, అధికారులకు రండి మార్పు చెందండి అని చెప్పారు. అది వదిలేసి మిగతా వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెట్టి సంఘాలకు ఏర్పడడం తప్పితే ఆయన ఐడియాలజీని ఎలా ముందుకు తీసుకెళ్లేదనేది కొంచెం తక్కువ. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ పర్సన్ వర్షిప్ అండి, అది అంబేద్కర్ అయినా సరే ఇంకెవరైనా సరే. ఓకే, ఒక మనిషిని తీసుకెళ్ళి ఆయన ఆల్సో దేవుడు చేయకూడదు, ఒక వ్యక్తిగా వ్యక్తి పూజలు పనికిరావు. పనికిరావు. సో కాబట్టి ఆయన చెప్పినట్లో పాయింట్స్ పట్టుకోవాలి. ఆయన మనిషే కాబట్టి చాలా మిస్టేక్స్ అంటే అభిజ్ఞాత్మక తప్పిదాలు ఆయన చేశాడు. ఆయనకి టైంలో అవును, జెనెటిక్స్ లేదు, ఆయన ఏమన్నాడు ఆర్యన్ ఇన్వేజన్ రాంగ్ అన్నాడు, వీళ్ళు అది పట్టుకుని చూడు అంబేద్కర్ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ లేదన్నాడు, సో కాబట్టి మీరు ఆర్యన్ గురించి మాట్లాడడానికి లేదా. బాబు అంబేద్కర్ కి జెనెటిక్స్ తెలియదమ్మా, అప్పట్లో ఆయనకు జెనెటిక్స్ తెలియదు, రైట్? హీఈస్ నాట్ అ జెనెటిసిస్ట్. అప్పట్లో ఆ ఎక్స్పెరిమెంట్లు లేవు, ఏమీ లేవు. సో కాబట్టి అప్పటికి ఆయనకు తెలిసినంత వరకు ఆ వీళ్ళు ఎక్కడ వాళ్ళే అన్నారు, తర్వాత కదా తెలిసింది. సో హీఈస్ అ మ్యాన్ ఆఫ్ హిస్ టైమ్, అండ్ అతను పడ్డ బాధల గురించి పుస్తకాలు రాశాడు. అతని తరఫు వాళ్ళు అంటే అతనిలాగా డిస్క్రిమినేట్ అయ్యే వాళ్ళ మీద పుస్తకాలు రాశాడు, వాళ్ళందరినీ బాగు చేయాలంటే ఒకసారి చదివించి ముందుకు జరపాలి అని. సో ఈ ఆ పుస్తకాలు కుళ్ళు ఆ టైంకి అవసరం అండి. అంటే ఇప్పుడు లాగా సొసైటీ అప్పుడు లేదు, అది ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడున్న డిస్క్రిమినేషన్ హెవీ, వెరీ హెవీగా ఉంది, కాబట్టి అప్పుడు ఆ పుస్తకాలు అప్పుడు అవసరం అయ్యాయి. ఇప్పుడు కూడా ఒక అవసరం కాదని కాదు, చదివి చదివి తెలుసుకోవాలనడానికి ఉపయోగపడతాయి. అంతే అంతే అప్పటి పరిస్థితులు చదివి తెలుసుకోవడానికి అంతవరకు ఉపయోగపడతాయి. సో ఈ ఈ అంతేగాని పర్టికులర్ ఈ అది ఆయన ఏదో ఇంటెన్షనల్ గా రాశారు అని తప్పుగా తీసుకుంటే సో ఈ అర్థం వరప్రసాద్ చేసుకునే అనే వాళ్ళు లేస్తున్నారు.
ఈ వరప్రసాద్ అనే క్యాండిడేట్ చేసేది ఏంటి అంటే, అప్పటి కాలాన్ని ఇప్పటితో ముడిపెట్టి నేను ఇలా అయ్యి ఉంటే నేను నేను అలా చేసేవాడిని ఇలా చేసాను. ఆయన ఎవడు అడిగాడండి అసలు, ఆయన ఎవడు అడిగాడు? అది ఆఫ్టర్ ఆల్ ఈయన క్యాండిడేట్. మీకు చెప్పండి సార్. సో అతను ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే ఒక కాంట్రవర్సీ తయారవ్వాలి, కాంట్రవర్సీ తయారైతే నా మీదకి ఫోకస్ వస్తుంది అంతే తప్ప, అతను చేసే పిచ్చి పనుల వల్ల ఆల్రెడీ సనాతనం ముసుగు కప్పుకున్న కొందరు దుర్మార్గులు తప్ప ఎవ్వరూ పట్టించుకోరండి. అతను ఇప్పుడు అంబేద్కర్ బ్యాడ్ అని చెప్పినంత మాత్రాన అవునా అని చెప్పి ఇంట్లోంచి అంబేద్కర్ ఫోటోలు బయటికి పాడేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, అతను నా రాముడి గురించి నా కృష్ణుడి గురించి అంటాడా ఎంత ధైర్యం అన్నంత మాత్రాన అవునా, అలా అయితే రాముడు కృష్ణుడు తెచ్చి లోపల పెట్టుకుంటాం అనేవాళ్ళు ఎవరు లేరు. ఆల్రెడీ పెట్టుకున్నవాళ్ళు పెట్టుకునే ఉంటారు, రైట్? సో అతను ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సమాజానికి అప్పుడు సమాజానికి ఈక్వేట్ చేస్తున్నారండి. అది కొంచెం తెలియక ఆయన కావాలని అన్నది కాదు, కానీ అప్పుడు ఎవరో చదివి లేరు, అందులో ఉన్న ఏమి తెలియదు కాబట్టి తెలియదు ఈ కాదండి, విధంగా అందులో ఉంది మన కోసం అని రాసి. తెలియదు కాదండి. అంటే మీ వరప్రసాద్ ఏది తెలియక చేయట్లేదండి, ప్రతిది క్యాల్కులేటెడ్ ఉంది. వరప్రసాద్ కోసం కదండి, అంబేద్కర్ గారు ఇలా ఉంది ఇందులో అంటే అప్పుడు చదివిన వాళ్ళు తక్కువ కదా, ఏ వివక్ష అవును. ఇందులో ఉందంటే కొంతమంది తెలుసు తెలియకపోవచ్చు, అందుకే ఆయన అందులో మెన్షన్ చేశారు ఈ విధంగా ఉంది. ఆయన పేరు కూడా దళితుడు అని చెప్పుకుంటాడు ఈయన హమారా ప్రసాద్, మరి అది ఎలా అది అసలు ఎలా వచ్చింది అనేది ఆలోచన లేకుండా ఎలా మాట్లాడుతుందో తెలియట్లేదు. దట్స్ అనదర్ కార్డ్ కదండి, అదే ఒక కార్డ్ ప్లే అవును చేయడానికి ఏముంది. ఇప్పుడు చాలా మంది చేసే పని అదే, ఏదన్నా ఇరుక్కోగానే వెంటనే ఆ కార్డు ఒకటి ప్లే చేస్తారు, దొరికిపోగానే వెంటనే కార్డు ప్లే చేస్తారు. చాలా మంది ముస్లిం కార్డులు ప్లే చేశారు, నేను మైనారిటీని కాబట్టి నన్ను ఇలా అంటున్నాడు అని, రైట్? ఇలాంటి చాలా కార్డులు ప్లే చేశారు, ఇది ఒక కార్డు అయిపోయింది అంతే, వాడుకోవడానికి తప్ప ఆలోచించడానికి బ్రెయిన్ వాడటానికి పని చేయట్లేదు అనమాట ఆ కార్డు. మీరు మిగతా వాళ్ళు అతని ఫాలోవర్స్, మిగతా వాళ్ళు అదే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు లేదా అతని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు తెలుసుకుని వీడొక దొంగ, వీడు ఓన్లీ ఈ ఒక ఒక పర్టికులర్ భావజాలాన్ని ముందుకు తోయడానికి చేసే దిక్కుమాలిన పని తప్ప అతను ఏమాత్రం నిజాయితీ వాడట్లేదు అనే సంగతి తెలుసుకుంటున్నారండి చాలామంది. తెలుసండి, తెలిసే తెలిసి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, తెలిసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అంతే అంతే, ఇద్దరు ఇది ఉన్నారు. పబ్లిక్ గా జరుగుతున్న నాటకం అండి ఇది. ఆపోజిషన్కి తెలుసు, అవును ఆడికి చప్పట్లు కొట్టే వాళ్ళకి తెలుసు, ఇదంతా నాటకం అనే సంగతి తెలుసు. జస్ట్ నడిపిస్తున్నారు అంతే. అంతే ఈయన ఈయన యూఎస్ఏ ఆయన ఏది చెప్పారో అవన్నీ ఈయన ఉన్నారు. అరుణ్ శౌరి అని బీజేపీ ఎంపీ ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు కూడా ఆయన ఆ మెంబరే. ఆయన రాశారు, ఆయన ఆయన బుక్ ఏదో ఉంటది, నా బుక్ పేరు గుర్తులేదు కానీ అందులో మెన్షన్ చేశారు అన్నమాట, సేమ్ ఇయే ఇలాగే ఉంటాయి అన్నమాట, దాన్ని తీసుకుని ఈయన చెప్తున్నాడు అన్నమాట. సొంత జ్ఞానం లేదు కదండి, సొంత జ్ఞానం అనేది లేదు, ఊరికే అక్కడక్కడక్కడక్కడ తెచ్చుకుని చేయటం, సొంత రీసెర్చ్లు ఉండవు, సొంత ఏం ఉండవు. అలాగే మీరు ఇదివరకు ఒకసారి చెప్పారు మీ వీడియోస్ లో చూసింది, యూట్యూబ్ ఏం చేస్తుందంటే మనకి ఏది కావాలో అదే చూపిస్తుంది, వేరే చూపించట్లా, అవును. అదే మనం భక్తి చూస్తే భక్తి వస్తుంది, హేట్రేట్ చూస్తే హేట్రేట్ అదే కనిపిస్తుంది అన్నారు. అది 100% నిజమండి, ఎందుకంటే వీళ్ళు అదే చూసే వాళ్ళు కూడా ఒకటి ఏది చూస్తే అదే కనిపిస్తుంది, ఆ ఐడియాలజీ కూడా ఆ విధంగా నింపుకుంటున్నారు. అసలు ఈ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. యూట్యూబ్ లో మనం ఏది మనం చూస్తే కొడితే కనీసం వస్తాయి వీడియోస్. అవును, యూట్యూబ్ అల్గోరిథం గురించి ఇది ఇట్స్ పబ్లిక్లీ నోన్ అండి, చాలా మందికి తెలుసు. మనలో 90% మందికి అసలు తెలియదు ఎలా పనిచేస్తుందో. మనం ఏది చూస్తే దాన్నే రిపీట్ చేస్తుంది, మనం ఏది చూస్తున్నామో మనలాంటి వాళ్ళు అంటే ఇదే వీడియో చూసిన వాళ్ళకి మనం నెక్స్ట్ డే వీడియో చూస్తాం, దాన్ని కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తాం అనమాట. అల్గోరిథం అవునండి, కింద పనిచేసేది సర్వీస్ అలా. చేస్తుంది. సో కాబట్టి అందుకే అవునండి నేను జనాలకు చెప్పేది కూడా, అపోజిషన్ కూడా సెర్చ్ చేయండి, మన మన అవునండి, సెట్ చేయాలి. పొజిషన్కి. అవును, మన పొజిషన్, అది అది నాస్తిక పొజిషన్ అయినా సరే, నాస్తికులు కూడా చెప్పేది ఇదే, మన పొజిషన్కి వ్యతిరేక పొజిషన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. టైం స్పెండ్ చేద్దాం దీని మీద, ఆ కాస్త ఆలోచనలు పెంచుకుందాం అనుకున్నప్పుడు గివ్ టైం ఫర్ బోత్ సైడ్స్. ఈక్వల్ టైం అని నేను చెప్పట్లేదు, ఈక్వల్ టైం కరెక్ట్ కాదు. మీకు ఎలాగూ ఇదేంటి ఇప్పుడు ప్రవచనాలు అనమంటే మీరు ఎలాగ వినరు 12 గంటల పాటు, కానీ కనీసం వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అద్వైతం అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అద్వైతం మంచిదని కొంతమంది అంటారు, అద్వైతంలో ఏం లేదు అది గుడ్ అని ఇంకోళ్ళు అంటారు. మీకు అది కొత్త కాన్సెప్ట్ అన్నప్పుడు ట్రై లిజనింగ్ టు బోత్ సైడ్స్, రైట్? లేదా మనం ఆల్రెడీ ఒక దీనికి సబ్స్క్రైబ్ అయిపోయాం, ఇప్పుడు మనది ఇస్లాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మన ఇస్లాం, వాట్ ఆర్ ది అపోజిషన్స్ టు ఇస్లాం, వాట్ ఆర్ ది క్రిటిసిజమ్స్ ఆఫ్ ఇస్లాం, అది చదవకుండా నాది గొప్ప నాదే గొప్ప అని అనుకుంటే మీకేం తెలియదు, అందరి ముందు వెధవల్లాగా ఉండిపోతాం అనమాట. ఎప్పుడైనా ఇంటెలిజెంట్గా లేదా కాస్త స్మార్ట్గా కాస్త ఒక
కాస్త తెలిసిన వాళ్ళలాగా మాట్లాడాలి అంటే మన పొజిషన్కి వ్యతిరేక పొజిషన్స్ ని తెలుసుకుని తీరాలి. ఇలా సో తప్పులు జరిగినా పూర్వం ఒప్పుకోవాలి, అది కప్పి ఎగ్జాక్ట్ కూర్చోకున్నా ఆల్రెడీ హిస్టరీలో జరిగిపోయి ఉన్నాయి కదా అంతే కదండి. ఇప్పుడు కనిపిస్తుంది. మన మనం ఏమనుకుంటాం అంటే మన తాతల తండ్రులు తప్పులు చేసామని మనం ఒప్పుకోవాలండి. అరే ఇప్పుడు దొంగలు అప్పుడు ఉన్నారు, మోసగాళ్ళు అప్పుడు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి తరాలు గడుస్తాయి కదా. ఐదు ఐదు తరాల క్రితం మన తాత మనకి తాత అనే క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఎలాంటాడు మనకేం తెలుసుకండి. ఎలాంటోడైనా అయి తెలియదు. ఉండొచ్చు కదా, దొంగడు అయి ఉండొచ్చు, దుర్మార్గుడు అయి ఉండొచ్చు, హంతకుడు అయి ఉండొచ్చు, రేపిస్ట్ అని ఏమైనా అయి ఉండొచ్చు, మనకు తెలియదు. మన మన పూర్వీకులు చేసింది అంతా గొప్పే అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదండి. సో నిజంగా తప్పులు జరిగి ఉన్నాయి అని అనుకుంటే ఓకే, జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు. నౌ ట్రై లెట్ ట్రై టు కరెక్ట్ ఇట్. ఇప్పుడు మన తరం వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే తప్పులు ఏమైనా జరిగి ఉంటే వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి, వాళ్ళ తరఫు వాళ్ళకి ఎలా న్యాయం చేయాలని థింక్ చేయాలి. న్యాయం చేయలేము అని తెలుసుకున్నప్పుడు కనీసం అక్నాలెజ్ చేయాలి, అవును భాయ్ తప్పులు జరిగిపోయినాయి, లెట్స్ అబాండన్ దట్ నాన్ సెన్స్, మనం కొత్త పందాలు వెళ్దాం. ఇన్ని వేల సంవత్సరాలుగా, ఇన్ని వందల సంవత్సరాలుగా ఏంటి ఒక వర్గం వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది, ఇక నుంచి ఆ వర్గానికి అన్యాయం జరగటానికి పాత్రను నేనేం చేయలేను, నేను బాగుపరచలేను, నువ్వు నన్ను తిట్టినంత మాత్రాన మా బ్రాహ్మణులు లేదా మా క్షత్రియులు మేమేం చేయలేము. కానీ ఇక నుంచి అయినా సరే ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి మా వాళ్ళు పాత నేను చేసిన ఇది కూడా తప్పు. చెప్పాలనుకుంటున్నానండి. అదే అది ఏంటంటే వెరీ బ్రాహ్మణికల్ బ్రాహ్మణిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పుడున్న బ్రాహ్మణులు. ఎందుకంటే వాళ్ళు వేరు వీళ్ళ వేరు, ఇందులో ఉన్నాయి కొంతమందికి అసలు అందులో ఏ విధంగా ఉన్నాయని కూడా తెలియదు. కాబట్టి వాళ్ళని వీళ్ళని కలిపి మాట్లాడడం తప్పు, మాట్లాడకూడదని నేను అనుకుంటాను. కొంతమంది అలా అసలు తెలియక మాట్లాడదు. తెలియక చెప్తారండి. ఇప్పుడు పాత వాళ్ళు చేసిన తప్పులకి కొత్త వాళ్ళని బాధ్యులను చేయకూడదండి. నా చేయకూడదు తండ్రి చేసిన అది ఏ పనికే రిలీజియన్? ఏ రిలీజియన్ ఎవరైనా సరే ఎవరు చేసిన తప్పు వాళ్ళ సొంతం అండి. ఇప్పుడు మతాలకు ఉంటుంది ఆ రోగం, ఏది తాత చేసిన అప్పు కొడుకులు తీర్చడం, వాళ్ళు చేసిన పనులు వీళ్ళు చేయటం, మొత్తం ఒక జనరేషన్ మొత్తాన్ని 10 తరాల పాటు శపించడం, ఇట్లాంటివన్నీ మత గ్రంథాల్లో ఉంటాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు చేసిన తప్పు వాళ్ళతోనే పోయింది. ఇప్పుడు మనం బాగుపరచడానికి ట్రై చేయడం అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ జరిగింది తప్పు జరిగిందని ఒప్పుకోవటమే సగం ప్రాబ్లం తీసినట్టు. బాబు ఇన్ని సంవత్సరాలుగా తప్పు జరిగింది, నౌ వాట్ డు వి డు? అప్పుడు వస్తాయి ఐడియాలు. లేదు అసలు మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర అసలు తప్పు అనేదే లేదు, అందరూ ఇంగ్లీష్ వాడు చేశాడు, మొఘలోడు చేశాడు, వాళ్ళు చేశారు, కమ్యూనిస్టులు చేశారు, మార్క్సిస్టులు చేశారని ఏడిస్తే ఇక మీరు బాగుపరచడానికి అవకాశాన్ని తీసేస్తున్నట్టు లెక్క. ఫస్ట్ జరిగింది. వాడు చేశాడన్నా కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుందని ఎలా తీయాలని వాళ్ళు మాట్లాడుతూ మానేసి వాడు చేశాడంటే యూజ్ లేదండి. యూజ్ లేదు కదా. ఇప్పుడు బ్రిటిష్ వాడు క్యాస్ట్ సిస్టమ్ పెట్టాడు, మరి సిగ్గు లేదా వీళ్ళకి? 3 తరాలు అయింది, 75 ఇయర్స్ అయింది, ఇంకా క్యాస్ట్ సిస్టమ్ పాటిస్తున్నారు, సిగ్గు లేదా వీళ్ళకి? ఇప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత మరి దమ్ము జరిపోలేదు, ఏం జరిపోలేదు? 30 ఏళ్ల క్రితం ఇప్పుడు బాంబే నుంచి ముంబై మార్చుకున్నారు, మద్రాస్ నుంచి చెన్నై మార్చుకున్నారు, ఊర్ల పేర్లు మార్చుకోవడం ఏది, ఇది వచ్చిన 50 60 ఏళ్ళ అలహాబాద్ టు ప్రయాగ క్రితం. కూడా మార్చారు. అదే అదే చెప్తున్నా, ఇవన్నీ ఇప్పుడు మార్చడానికి 70 ఏళ్ళు పట్టింది. ఒకడు 50 ఏళ్ళకి మార్చాడు, ఇంకోటి 60 ఏళ్ళకి మార్చాడు, ఇవన్నీ మార్చుకుంటూ వస్తున్నారు. ఇన్ని మార్చడానికి వచ్చినప్పుడు కుల వ్యవస్థ చిచ్చి వాడు తీసుకొచ్చిన అతి దరిద్రపు వ్యవస్థ ఇది. కనీసం ఊర్ల పేర్లు అంటే పెద్ద తేడా ఏం లేదు కదా. మెడ్రాస్ ఉన్నంత మాత్రాన అక్కడ ఏమో మునిగిపోయేది ఏం లేదు, బాంబే ఉన్నంత మాత్రాన అక్కడ అసహ్యకరమైనది ఏమి లేదు. కానీ అది పేర్లు మార్చుకోవడానికి సిద్ధపడ్డారు, తెల్లడు తీసుకొచ్చాడు కాబట్టి. కుల వ్యవస్థ మరి తెల్లడు తీసుకొచ్చాడని చేసినప్పుడు సిగ్గుండాలా? చిచ్చి వాడు తీసుకొచ్చింది మనకెందుకు, వదిలేయండిరా బాబు, ఈరోజు నుంచి అందరం ఒకళ్ళమే అనాలా? అనలా. అది మాత్రం కావాలి, అవునండి. అది మాత్రం కావాలి వెధవలకి. ఈ క్యాస్ట్ ఎంతలా పుడిగిపోయిందంటే చిన్న వర్గాల్లో కూడా ఇంకొంచెం వాళ్ళకన్నా చిన్న వర్గాలు అయితే సేమ్ అదే ఫీలింగ్, అంత కాపోయినా హెవీ కాపోయినా కొంచెం ఫీలింగ్ చూపిస్తున్నారు అందులో కూడా. మ్యారేజెస్ విషయంలో కూడా ఉందండి అది ఆ కూడా వాళ్ళ గ్రెడ్జ్ కూడా అనేది. అది కూడా తెలుసుకోవాలి. ఈ వైరస్ అనేది అందరినీ ఇన్ఫెక్ట్ చేసింది, వాళ్ళకి వీళ్ళకని కాదు. అవును వైరస్ ఇది ర్యాగింగ్ లాంటిది అండి. ఇప్పుడు ర్యాగింగ్ అంటే ఎలా ఉంటుంది, అత్త కోడళ్ళు లేదా ర్యాగింగ్ ని దీనికి ఇదిగా తీసుకుంటాను అనమాట. ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా అత్త నన్ను తిట్టింది, సో కాబట్టి మా అత్త నన్ను కంట్రోల్లో పెట్టింది, సో కాబట్టి నేను పెద్దయ్యి నేను అత్తనైనప్పుడు నా కోడలను కూడా నేను కంట్రోల్లో పెడతాను. సో నన్ను వాడు డిస్క్రిమినేట్ చేశాడు, నాకంటే వాడు పెద్ద కులం వాడని, నాకంటే కింద కులం వాళ్ళని నేను ఎత్తుక్కుని వాళ్ళు అరే నువ్వు నాకంటే తక్కువడివి, నా కూతురు నీకు ఇస్తానా, నీ లాంటి ఇస్తానా, చిచ్చి అవతలకు పోంటాడు. అది దరిద్రం అంటే. ఈ వైరస్ అనేది అన్ని లెవెల్స్కి పాకేసిందండి. రైట్ సార్? నెక్స్ట్ అయితే నేను యూట్యూబ్ కోసం ఎందుకు మాట్లాడానంటే సార్ ఒక్క పాయింట్ అండి, అదేంటంటే మన ఢిల్లీలో ఒక సభ జరిగింది సాధు సంఘ్, అది సురేష్ చౌహాన్ అని చౌహాన్ అనుకుంటా ఆయన ఓకే సంఘ్. ఆయన ఏమంటాడంటే హిందూ రాష్ట్రం అంటాడు ఎక్కువ,
అయితే ఆయన సభ పెట్టి ధీరేంద్ర శాస్త్రి అని ఒక ఆయనకి సపోర్ట్ ఇవ్వడానికి చేశారు. అందులో ఏం మాట్లాడుతున్నారంటే ఒక పెద్ద ఆయన కిల్ ఇసాయి అండ్ కసాయి, అంటే క్రిస్టియన్ ముస్లిమ్స్ ఇద్దరినే చంపాలి, చాకులు చాకులు దగ్గర పెట్టుకోండి అని చెప్పినందుకు ఒక చిన్న ఛానల్, ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ చేసింది. ఇలా జరుగుతుంది, తప్పుగా చేస్తున్నారంటే ఆ ఛానల్ తీసుకెళ్లి పోలీసులు పనిష్ చేశారు. వాళ్ళు మాట్లాడడం వదిలేసి చూపించినందుకు నేను పనిష్ చేశారు. అసలు మీడియా కూడా పోలీ ఇది కూడా ఇలా జరుగుతుంది ఏంట? ఓకే ఓకే, ఐ డోంట్ నో అబౌట్ దిస్. ఇక్కడ ఇక్కడ మీడియా కూడా లాత్ మోడీ మీడియా లాగా మోడీ అయిపోయింది. సౌత్ కూడా కొంచెం ఈ మధ్య కొంచెం తేడా కనిపిస్తుందను. Thank you.